friends, hi, welcome back to my channel. So welcome back to our channel Awesome Tips in Telugu. So ee roju nenu meeku na dressing table organization video meeku chupiyabothunnanu. So let's get started. So friends, first na dressing table overall look meeku chupiyabothunnanu anamata. So chusara, so na dressing table overall look anedi ila untundi. So first dressing table lo manam mirror part ki velipothu. నేను మిర్రర్ పైన నేను ఆల్ ప్రైజెస్ పెట్టేశాను, నా స్కూల్ ప్రైజెస్ పెట్టుకున్నాను అనమాట. సో ఇలా నా స్కూల్ ప్రైజెస్ అని పెట్టేసుకున్నాను. ఇవి నాకు 5th లేదా 6th నాకు మంచి ఐడియా లేదని, సో నాకు శ్రీకృష్ణవేణి స్కూల్లో ఉన్నప్పుడు నాకు ప్రైజెస్ వచ్చింది. ఎస్, అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ కొంచెం మిర్రర్ని డెకరేట్ చేసేసుకున్నాను డిఐవై పేపర్ క్రాఫ్ట్లో. ఒకవేళ మీకు నేను ఇది ఎలా చేశాను అని కావాలనుకుంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీకు దీని గురించి చెప్తానన్నమాట. సో ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఫస్ట్ డ్రెస్సింగ్ టేబుల్ అప్పర్ పార్ట్ చూసేద్దాం. అప్పర్ పార్ట్లో నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్లో నేను ఒక క్యాప్ పెట్టాను చూసారా. ఈ క్యాప్ పైన నేను ఇలా నా కోకోనట్ ఆయిల్ బాటిల్ పెట్టాను. నేను ఈ కోకోనట్ ఆయిల్ అనేది నేను ప్రిల్ డిష్ వాష్ సోప్లో, డిష్ వాష్ ఉంటుంది కదా డబ్బా, ఆ బాక్స్ తీసుకొని దీంట్లో పెట్టేశాను అండ్ ఇంకా పీకేశాను. లేబులింగ్ మొత్తం తీసేశాను, ఇది ఒక్కటి మిగిలి ఉంది అంతే. అది కూడా మెల్లమెల్లగా తీసేద్దామని ఉంచాను అట్లనే. ఓకే, అండ్ నేను ఈ క్యాప్ని పెట్టాను అంటే ఒకవేళ ఆయిల్ కారినా కూడా దీనిపైన పడుతుంది. ఎస్, దీనిపైన పడదు. ఒకవేళ మీకు ఇలానే మీకు ఒకటి అంటే గ్లాసెస్ పైన కవర్ ఒక క్యాప్ పెట్టడం కదా అని ఆ క్యాప్ పైన కూడా పెట్టచ్చు. కాకపోతే మా ఇంటి దగ్గర అవైలబుల్ లేదు, నేను చాలా చోట్ల వెతికాను కానీ అందుకనే నేను ఇది పెట్టేశాను. ఎస్, అండ్ నెక్స్ట్ చూసుకుందాం ఇక్కడ బాక్స్. ఈ బాక్స్లో నేను నా డైలీ వేర్ అంటే నేను డైలీ ఏమేమి పెట్టుకుంటాను అనేవి పెట్టుకున్నాను. ఓకే, 2 ఐటెక్స్ పళ్ళవి 2 పెట్టుకున్నాను తిలకాలు, వైట్ అండ్ మెరూన్ తిలకాలు. ఓకే, నేను ఎక్కువ వైట్ వాడతాను. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను నివ్యా చెరీ షైన్ డీప్ బామ్ పెట్టుకున్నాను. ఎస్, అండ్ నెక్స్ట్ 2 డైలీ వేర్ క్లిప్స్, 1 డైలీ వేర్ చైన్, స్మాల్ క్లిప్స్ అన్నమాట డైలీ వేర్ క్లిప్స్ అంటే, అండ్ 2 నెయిల్ కట్టర్, 1 ఏమో పెద్దది 1 ఏమో చిన్నది. ఓకే, అండ్ 1 VLCC కాజల్ అన్నమాట. సో ఇలా ఉంటుంది. ఎస్, సో అంతేనండి ఈ బాక్స్లో. అండ్ నెక్స్ట్ నేను పక్కన చూపిస్తాను. పక్కన నేను ఇలా నా డైలీ వేర్ ఫేస్ పౌడర్ పెట్టుకున్నాను. ఓకే, నేను ఏ ఫేస్ పౌడర్ వాడతాననేది మీకు చూపిస్తాను. సో నేను ఈ నివ్యా మస్టాల్ ఫేస్ పౌడర్ అనేది వాడతానండి. నేను అంటే నేను మొత్తం ఇది ఒక మొత్తం ఇలా ఒక డబ్బా పెడితే గలీజ్ ఉంటుంది కదా అండి, సో అందుకని తీసేసి ఇలా ఒక డబ్బాలో నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. అండ్ నేను డైలీ వాడతాను అనమాట దీనిపైన, దానిపైననే ఆ పౌడర్ డబ్బా పైన నేను పఫ్ పెట్టేశాను. అండ్ దీని పక్కనే నా ట్యాబ్లెట్స్ బాక్స్ ఉంది. ఓకే, సో నా ట్యాబ్లెట్ బాక్స్ ఉందన్నమాట. సో నేను ఈ ట్యాబ్లెట్స్ ఏంటంటే నా వైట్ హెయిర్ కోసం, నాకు వైట్ హెయిర్స్ ఉన్నాయి సో అది పోవడానికి ట్యాబ్లెట్స్. నేను ఏ ట్యాబ్లెట్స్ వాడతాను అనేది మీకు చూపిస్తున్నాను. ఒక్క నిమిషం. ఎస్, సరే నేను ఇలా పునర్వాది మందుర్ది వాడుతున్నానండి ట్యాబ్లెట్స్ అనేది. ఎస్, అండ్ దీని గురించి నేను మీకు మమ్మీ స్పెషల్గా ఒక వీడియో చూపిస్తుంది. ఎస్, సో నేను నెక్స్ట్ సారీ ట్రైపాడ్ కనిపిస్తుంది కదా, సారీ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ చూస్తున్నాను. రైట్ సైడ్లో నేను ఇక్కడ ఒక స్టోరేజ్ బాక్స్ పెట్టాను. ఓకే, ఒక స్టాండ్ పెట్టాను, దీంట్లో నేను ఆల్ నా కోమ్స్ బన్ స్టిక్స్ పెట్టేశాను. ఎస్, అండ్ దీని దగ్గరే నా బ్యాక్ క్లిప్ పెట్టుకున్నాను, ఒక పెద్ద క్లిప్.
ఎస్ అండ్ ద నెక్స్ట్ చూసుకున్నాం. అండ్ ద నెక్స్ట్ నేను ఇక్కడ ఒక స్టోరేజ్ బాక్స్ పెట్టుకున్నాను. స్టోరేజ్ బాక్స్ కింద ఒక జ్యువెలరీ బాక్స్ పెట్టాను ఎందుకంటే హైట్ కోసం. ఎస్ అండ్ ద నెక్స్ట్ స్టోరేజ్ బాక్స్ అనేది 400 రూపీస్ నేను డీమార్ట్లో కొనుక్కున్నాను. ఓకే డీమార్ట్లో కొన్నాను అనమాట. ఎస్ మీకు అమెజాన్లో ప్రతి ఆన్లైన్ షాపింగ్ యాప్లో మీకు దొరుకుతుంది ఇది స్టోరేజ్ బాక్స్ అనేది. ఎస్ ఇది ఒక ట్రెండ్ అనమాట. సో దీంట్లో 3 బ్లాక్స్ ఉన్నాయి, గ్రీన్ కలర్, పింక్ కలర్ అండ్ బ్లూ కలర్. ఓకే ఫస్ట్ బ్లాక్లో చూసేద్దాం. ఎస్ ఫస్ట్ బ్లాక్లో నేను ఆల్ నా క్రీమ్స్ పెట్టేసుకున్నాను. అంటే పతాంజలి సౌందర్య అలోవెరా జెల్, రోజ్ వాటర్. నేను రోజ్ వాటర్ అనేది దీంట్లో స్టోర్ చేసేసి పెట్టుకున్నాను స్ప్రే బాటిల్లో, నాకు ఇంకా ఈజీగా ఉంటుంది. నేను రోజ్ వాటర్ అనేది బంజారాస్ రోజ్ వాటర్ వాడతాను. ఓకే అండ్ నా చార్కోల్ ఫేస్ మాస్క్ క్రీమ్ అండ్ నా ఎక్స్ట్రా వైట్ అండ్ మెరూన్ తిల్కాలు, నివియా సాఫ్ట్ క్రీమ్, ఒక పర్ఫ్యూమ్, వ్యాజ్లిన్ క్రీమ్ అండ్ ఎక్సెట్రా. అండ్ నేను ఒక కోల్గేట్ టూత్పేస్ట్ని కూడా పెట్టుకున్నాను. నా ఫేస్ ప్యాక్స్కి అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ కోల్గేట్ పేస్ట్ వాడి కొన్ని యూసెస్ ఒక వీడియో ఉంది, నేను అది మీరు చెక్ చేసుకోవచ్చు. మమ్మీ ఆల్రెడీ మీ పెట్టేసుకుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ బ్లాక్ కలర్ పింక్ కలర్. ఎస్ సో దీంట్లో నేను ఆల్ నా స్టిక్కర్ ప్యాకెట్స్ పెట్టేసుకున్నాను అండ్ 2 నా డైలీ వేర్ వాచెస్. అంటే డైలీ వేర్ అంటే నేను స్కూల్కి తీసుకెళ్లే వాచెస్ పెట్టుకున్నాను. ఓకే అంటే స్కూల్కి పెట్టుకునే వాచెస్ అండ్ నా 3 గ్లూకోవిటా బాక్సెస్ అండ్ ఈ బాక్స్ ఇది ఒక బ్యాంగిల్ బాక్స్ అన్నమాట. సో ఈ బ్యాంగిల్ బాక్స్లో నా ఆల్ సైడ్ టిప్స్ పెట్టుకున్నాను, అంటే టిక్ టాక్ పిన్స్ పెట్టుకున్నాను, సేఫ్టీ పిన్స్ కూడా పెట్టుకున్నాను, అంటే డైలీ వీ క్లిప్స్ పెట్టేసుకున్నానండి. ఎస్ అండ్ నెక్స్ట్ ఇది క్లోజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ నేను 3rd బాక్స్ చూసేద్దాం. సో 3rd బాక్స్లో నేను నా బ్రషెస్ది సెట్ అనేది పెట్టుకున్నాను ఇలా. ఓకే నేను ఈ కవర్లో నేను పెట్టుకున్నాను అంటే దుమ్ము పడకుండా ఉండాలని ఇట్లా పెట్టుకున్నాను. అండ్ దీంట్లో నా ఇయర్ రింగ్స్ ఉన్నాయి గోల్డ్ ప్లేటెడ్వి, అండ్ దీంట్లోనేమో సిల్వర్ ప్లేటెడ్ హ్యాంగింగ్స్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఒక్క సెట్ మాత్రం గోల్డ్ ప్లేటెడ్ ఉన్నాయి, అంటే ట్రెండీగా ఈ మధ్య వచ్చేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ అన్ని నా మేకప్ కిట్స్ ఉన్నాయి, మేకప్ ప్యాలెట్స్. ఎస్ అండ్ ఇది నాకు మా పెద్దమ్మ తెచ్చిచ్చింది అమెరికా నుంచి. ఓకే సో ఫస్ట్ మనం ఇవి 2 ఉన్నాయి, ఇవి ఇది ఒకటి, 2 ఒకటే కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటాయి అంతే. ఓకే అండ్ నెక్స్ట్ ఇది చూసేద్దాం పెద్దది. ఇది కూడా ఒక మేకప్ ప్యాలెటే. సో మిర్రర్ ఇలా వచ్చేస్తుంది. ఎస్ అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ దిస్ వన్. యాక్చువల్ దీనికి బ్రష్ ఉండే, ఈ దీంట్లో ఉన్న బ్రష్ అనేది పాడైపోయింది సో పాడేసాను అనమాట. అండ్ నా దగ్గర 2 క్లినిక్ ఇవి 2 మాయిశ్చరైజర్స్ ఉన్నాయి. ఇవి కూడా మా పెద్దమ్మ పంపించింది, సారీ మా పెద్దమ్మ ఇచ్చింది అమెరికా నుంచి. ఎస్ అండ్ నెక్స్ట్ చూసుకుందాం. ఇక్కడ నా ఆల్ అంటే ఇది నా ఇయర్ రింగ్ ప్లస్ చైన్ అనమాట, మెటల్ ప్లేటెడ్. అండ్ నెక్స్ట్ నేను ఈ బాక్స్లో నా పాపిడి బిల్లాలని పెట్టేసుకున్నాను, ఫుల్ నిండా అయిపోయాయి, వేరే బాక్స్లో ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇది నా లిప్స్టిక్ సెట్ అనమాట, టీన్ టాక్ వాడి. నేను ఇది ఆన్లైన్లో కొన్నాను. ఎస్ సో ఆల్ లిప్స్టిక్ కలర్స్ అనేవి ఉంటాయి. సో దట్స్ ఆల్ అండి ఈ స్టోరేజ్ బాక్స్లో నేను స్టోర్ చేసుకుంది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లోయర్ పార్ట్ చూసేద్దాం. సో లోయర్ పార్ట్లో లెఫ్ట్ సైడ్ అంటే ఈ ర్యాక్లో ఈ దీంట్లో చూసేద్దాం. సో ఫ్రెండ్స్ మరి దీన్ని ఓపెన్ చేసి చూసేద్దాం. సో ఫ్రెండ్స్ ఇది ఇలా ఉంటుంది అన్నమాట దీని లోపల. ఎస్ సో ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది అన్నమాట లోపల. సో దీంట్లో నాకు 2 ర్యాక్స్ వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ వన్. సో ఫస్ట్ మనము ఫస్ట్ ర్యాక్లో చూసేద్దాం. ఎస్
సో ఫస్ట్ ర్యాంక్లో ఇక్కడ రైట్ సైడ్లో నేను ఒక బాక్స్ పెట్టేశాను. సో ఈ బాక్స్లో నా అంటే నాకు మేకప్కి సంబంధించిన థింగ్స్ అన్నీ ఉంటాయి, లైక్ లిప్స్టిక్స్, ఐబ్రో పెన్సిల్స్, మస్కారా, కన్సీలర్ అండ్ బీబీ క్రీమ్స్, ఫౌండేషన్స్ అన్నీ దీంట్లో పెట్టుకున్నాను అన్నమాట. సో అండ్ నెక్స్ట్ వెనకాల చూసుకున్నారు కదా, సో ఈ వెనకాల సో ఇలా ఉంటుందన్నమాట. సో దీంట్లో నేను ఫ్రెండ్స్ ఫస్ట్ మనము ఈ పెద్ద డబ్బా అనేది చూసేద్దాం. సో ఈ పెద్ద డబ్బాలో నేను అంటే మన సారీకి పెట్టుకునే పిన్స్ అనేది పెట్టుకున్నాను. సో నేను హాఫ్ సారీ కట్టుకునేటప్పుడు ఈ పిన్స్ అనేది పెట్టుకుంటాను. ఓకే, అండ్ నెక్స్ట్ దీంట్లో నా కాళ్ళ పట్టాలు ఉన్నాయి అండ్ దీంట్లో కూడా కొన్ని సారీ పిన్స్ ఉన్నాయి. ఎస్, సో దీంట్లో కూడా రెండు సారీ పిన్స్ ఉన్నాయి. అండ్ ద నెక్స్ట్ లాస్ట్ చూసుకుంటే దీంట్లో కూడా కొన్ని పట్టాలు ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ లాస్ట్కి రెండు స్పిన్స్ బీబీ పౌడర్స్ ఉన్నాయి. ఎస్, సో ఇవన్నీ లోపల పెడతాం. అండ్ దెన్ ఇవి నేను ట్రావెలింగ్కి తీసుకెళ్తాను అనమాట. లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక బాక్స్ ఉంది చూసారా, సో ఫస్ట్ ఈ అప్పర్ పార్ట్ చూద్దాం. ఈ దీంట్లో నేను ఆల్ అంటే నా ఆల్ బీడ్స్ చైన్ పెట్టేసాను అనమాట. ఓకే, ఇలా బీడ్స్ చైన్ పెట్టేసాను. అండ్ నెక్స్ట్ వెనకాల ఈ డబ్బాలో ఆల్ అంటే కొన్ని గ్రాండ్ క్లిప్స్ పెట్టాను, టిక్ టాక్ క్లిప్స్ పెట్టాను. అండ్ ఈ బాక్స్లో ఫ్లవర్ క్లిప్స్, ఇంకా సేఫ్టీ పిన్స్ ఉన్నాయి. సో చూసారా, ఇలా పెట్టుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఈ బాక్స్ చూసుకుందాం. ఈ బాక్స్లో ఇలా ఉంది. సో ఫ్రెండ్స్, దీంట్లో నేను అన్ని నా హెయిర్ బ్యాండ్స్ పెట్టుకున్నాను ఇలా. అండ్ ఈ బాక్స్లో నేను సెపరేట్ చూసుకున్నాను, సెపరేటర్లో సెపరేటర్ పెట్టుకున్నాను. దీంట్లో నేను ఆల్ నా క్లచ్చెస్ అంటే గ్రాండ్గా ఉండే క్లచ్చెస్ పెట్టేసుకున్నాను ఇలా. ఓకే, దట్స్ ఆల్. నెక్స్ట్ మనము సెకండ్ ర్యాక్ చూసేసుకుందాం. సో సెకండ్ ర్యాక్లో ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్లో నేను చూసారా, సో ఇలా నేను బంజారాస్, రోజ్ వాటర్, మిగిలిపోయినవి ఇట్లా పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ నేను మ్యాటీ కాంపాక్ట్ పౌడర్ పెట్టుకున్నాను ఇక్కడ, మ్యాటీ వాది. అండ్ ఇంకో రెండు ఎక్స్ట్రా వైట్ అండ్ మెరూన్ తిలకాలు పెట్టేసాను. అండ్ ఈ రెండు నా మేకప్ ప్యాలెట్స్ అండ్ రెండు వాజ్లిన్ క్రీమ్స్ ఉన్నాయి. ఎస్, రెండు ఫ్లేవర్స్వి. ఎస్, అండ్ నెక్స్ట్ రైట్ సైడ్కి త్రీ బాక్సెస్ ఉన్నాయి కదండి. ఫస్ట్ బ్లాక్ బాక్స్లో నేను ఆల్ అంటే డైలీ వేర్ చైన్స్ పెట్టుకున్నాను అండ్ డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అండ్ మిడిల్లో నా ఫింగర్ రింగ్స్ అనేది పెట్టుకున్నాను. సెకండ్ డబ్బాలో నేను ఆల్ నా నెయిల్ పాలిషెస్ పెట్టుకున్నానండి. నేను నెయిల్ రిమూవర్ అండ్ రిమూవర్ టిష్యూసెస్ కూడా దీంట్లోనే పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ లాస్ట్ బాక్స్లో నేను నా హెయిర్ బ్యాండ్స్ అనేవి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, ఇంతేనండి దీంట్లో. అండ్ నెక్స్ట్ సైడ్ చూసేద్దాం. సారీ, సో ఇక్కడ నేను మిర్రర్ గ్లాసెస్ ఉంది. సో ఇక్కడ నేను ఆల్ ఎక్కువ ఖాళీ డబ్బాలే ఉన్నాయి. అండ్ దీంట్లో అన్ని అంటే ఎక్స్ట్రా క్లచ్చెస్ అనేది ఈ బాక్స్లో పెట్టుకున్నాను. అండ్ దీనిపైన నా డైలీ వేర్ బ్యాంగిల్స్ పెట్టుకున్నాను. ఎస్, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ నేను నా హెయిర్ డ్రయర్ అండ్ షార్క్ క్యామ్ అండ్ ఎక్స్ట్రా డెర్మికూల్ పౌడర్ పెట్టుకున్నాను. లాస్ట్లో అన్ని ఖాళీ బాక్సెస్ ఉన్నాయి. అండ్ కొన్ని ఒకటేమో అంతేనండి, అన్ని ఖాళీ బాక్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుందాం. సో ఇవి మూడు ర్యాక్లు ఉన్నాయి, ఈ మూడు బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవి చూసేద్దాం. సో ఫస్ట్ బాక్స్లో మా నానమ్మ థింగ్స్ అనేవి ఉన్నాయి. ఎస్, అండ్ సెకండ్ దాంట్లో నేను ఆల్ అంటే నా జ్యువెలరీ అనేది పెట్టుకున్నాను, లైక్ సో చూసారా అన్ని నా చైన్స్ అనేవి పెట్టుకున్నాను. ఓకే, సో అండ్ ఈ బాక్స్లో నేను అన్ని నా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, మెటల్ అండ్ ఇంకా కూడా. ఓకే,
అండ్ నెక్స్ట్ థర్డ్ అండ్ లాస్ట్ బ్లాక్లో నేను ఇలా దీంట్లో కూడా నేను అన్ని నా చైన్స్ పెట్టేసుకున్నానండి ఇలా. సో నేను ఈ టూ ర్యాక్స్లో చైన్స్ పెట్టేసుకున్నాను. సో అండ్ మీకు డౌట్ వచ్చే ఉంటుంది, చైన్స్ అన్నీ ఉన్నాయి ఈ డ్రెస్సింగ్ టేబుల్లో కానీ బ్యాంగిల్స్ ఎక్కడా అని చూపిస్తాను. నేను నా బ్యాంగిల్స్ అనేది ఇలా నేను ఒక సపరేట్ ర్యాక్లో పెట్టానండి. సో ఇలా చూసారా, అండ్ ఈ ర్యాక్లోనే బ్యాంగిల్సే కాదండి నా పర్ఫ్యూమ్స్, మూడు పర్ఫ్యూమ్స్ పెట్టేసుకున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.